సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్న రాజు వరల్డ్ గురించి. సో ఈరోజు మనం స్పెసిఫిక్గా ఏంటంటే కెరీర్ ఆప్షన్ గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు, ఎడిటింగ్ అనేది ఒక కెరీర్ ఆప్షన్. అంటే ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ కానీ ఎట్లా మనం ఫుల్ టైం కానీ హాఫ్ టైం కానీ చేస్తామో అట్లాగే ఎడిటింగ్ కూడా మనకి ఒక కెరీర్ ఆప్షన్ అనమాట. కాకపోతే ఏంటంటే దీని మీద కరెక్ట్ గైడెన్స్ అనేది లేక, లేకపోతే దీని మీద అవగాహన అనేది లేక బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టిల్ ఇప్పటికి ఇంకా ఏంటంటే ఆలోచిస్తూ ఉన్నారనమాట. తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎడిటింగ్ నేర్చుకోవచ్చా నేర్చుకోకూడదా, ఎక్కడ నేర్చుకోవచ్చు, లేకపోతే ఎంత టైం పట్టిద్ది, ఏ సిస్టమ్ వాడచ్చు, ఏ సాఫ్ట్వేర్ వాడచ్చు అని ఇలా రకరకాల డౌట్లు అయితే ఉంటాయి అనమాట. సో దీనికోసం ఏంటంటే నేను పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ తీసుకురావట్లేదు, జస్ట్ మనలోనే ఉన్న మన ఎడిటర్స్ ఎవరైతే ఉంటారో దీని మీద డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళు, దీని మీద వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి ఈరోజు ఇంటర్వ్యూ అయితే చేయబోతున్నాను అనమాట. నేను నార్మల్గా నేను మీకు వీడియో చేసి పెడుతున్నాను, కానీ మీకు ఇంకా డౌట్లు అయితే ఉన్నాయి, దీని మీద అడుగుతూ ఉన్నారు అన్న ఇదేంటి అదేంటి అదట్లా ఇదట్లా అని. సో దానికోసమే నా ఎడిటర్, అంటే మేము ఎడిటింగ్ ఎవరి దగ్గర అయితే చేయించుకుంటామో ఆ ఎడిటర్నే తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు కూర్చోబెట్టాను అనమాట. సో జనరల్ క్వశ్చన్స్ అడుగుతాను. సో బేసిక్గా బిగినర్స్కి ఏ అవసరమో వాటి గురించి మాత్రమే అడుగుతాను అనమాట. సో ఇక మన ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోతాం. సో నా ఎడిటర్ అని పక్కన కూర్చోన్నారు. సో ఆ ఎడిటరే ఇతను అనమాట. సో ఇతను ఇంట్రొడక్షన్ అయితే చేస్తాను ఫస్ట్ మీకు. ఏంటంటే తెనాల్లో చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వర్క్లు వాళ్ళైతే చేసుకోవడం అనమాట. వేరే వాళ్ళ మీద అయితే డిపెండ్ అవ్వాలి. సో డిపెండ్ అవ్వే వాళ్ళే ఎడిటర్స్ అనమాట. అంటే ఎడిటింగ్ చేయాలి అని అంటే ఫోటోగ్రఫీ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఎడిటింగ్ చేయాలి అని అంటే సపరేట్గా ఎడిటర్స్ అయితే అవసరమవుతారు. సో దానికోసమే ఈరోజు ఎడిటర్తోనే మాట్లాడుతున్నాను, డైరెక్ట్గా ఇక్కడ కూర్చున్న మన ఎడిటర్తో మాట్లాడతాను. మీరు యాక్చువల్గా ఏం చేస్తారు అంటే మన సబ్స్క్రైబర్స్కి తెలియదు అనమాట మీరు ఏం చేస్తారు. సో కంప్లీట్గా మన సబ్స్క్రైబర్స్ చెప్పండి అసలు మీరు ఏం చేస్తారు. ఆల్బమ్స్ డిజైనింగ్ వర్క్ చేస్తూ ఉంటాను. ప్రతి ఫోటోగ్రాఫర్ నా దగ్గర మాల్ వర్క్ తీసుకొచ్చి నా దగ్గర చేయించుకుంటూ ఉంటారు. ఫొటోస్ కూడా స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి వచ్చేవాడిని, ఏ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ నుంచి మొత్తం సైజుల వరకు చేసుకుంటూ వచ్చేవాడిని. అలా నేర్చుకుంటూ వచ్చి నేను కూడా ఫోటో పెద్ద పెద్ద ఆల్బమ్స్ కానీ ఫొటోస్ కానీ ఎడిటింగ్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మాల్ ఫోటోషాప్ నేర్చుకోవాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి బేసిక్ నుంచి రావాలి. అన్నీ మన కటింగ్స్ కానీ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా ముందు చిన్న చిన్న వాటిని నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ మీరు బిగినర్స్ ఎవరైనా అంటే మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఎడిటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటే దానికి ఒక పెద్ద సిస్టమ్ ఉండాలని, లేకపోతే ఎవరి దగ్గర అయినా జాయిన్ అవ్వాలని, దానికి ఫీజులు ఎంత ఉంటాయి అని చాలా డౌట్లు అయితే ఉంటాయి బిగినర్స్కి అనమాట. సో ఒకవేళ ఎవరైనా వీడియో చూస్తుంటే వాళ్ళు ఆలోచించే క్వశ్చన్కి మీరేం సమాధానం చెప్తారు? శాస్త్రి అండి వాడేది. ప్రతి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేను బేసిక్ నుంచి 7.0 నుంచి వచ్చాను. 7.0 తర్వాత శాస్త్రి వచ్చాను. శాస్త్రిలో మనం కరెక్ట్గా ఏమైనా ఎడిటింగ్ చేసుకోవాలన్నా తొందరగా అవుతుంది పని. దాని ముందు స్టార్టింగ్ నుంచి 7.0 నుంచి రావచ్చు. ఎందుకంటే ఎక్కువ స్టార్టింగ్ నేర్చుకుంటే వాళ్ళందరికీ దగ్గర నుంచి అది స్టార్టింగ్ వాళ్ళ బేసిక్ దగ్గర నుంచి అయితే అది నేర్చుకోవచ్చు 7.0 నుంచి. తర్వాత అప్పుడు మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చిన అది వచ్చింది అనుకుంటే ఇంకా శాస్త్రికి అట్లా ఇంప్రూవ్ చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు సిస్టమ్ కొనుక్కోవాలి అనుకుంటే ఇప్పుడు CS3 మీద మీరు బేసిక్గా వాడుతున్నారు. సో చాలామంది రకరకాల సాఫ్ట్వేర్స్ వాడతారు, మీరు CS3 వాడుతున్నారు, ఫోటోషాప్ వాడతారు. సో అలా కాకుండా సిస్టమ్ అనేదానికి ఏంటంటే అందరూ $70 సిస్టమ్ పెట్టాలి, $100 సిస్టమ్ కొనుక్కోవాలి, అలా చేస్తే మనం ఆల్బమ్ వర్క్ చేయగలం అని భయపెడతా ఉంటారు. అంటే వేరే ఫోటోగ్రాఫర్స్ కానీ వీళ్ళు ఏంటంటే భయపెడతా ఉంటారు. సో దానికి మీరేం చెప్తారు సమాధానం? మీ దగ్గర ఉన్న సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఎంత? అది ఎంత ఎంత అవుతుందండి మామూల్ సిస్టమ్ మనం తీసుకోవాలన్నా 25,000 30,000 వచ్చేస్తుంది. మనం ఫాస్ట్ స్టార్టింగ్ నుంచి 7.0 కాబట్టి 7.0 అంత కాన్ఫిగరేషన్ అవసరం లేదు. మనం ఇంటెల్ సెవెన్ విండోస్ 7 నుంచి నేర్చుకుంటే పెట్టుకుంటే చాలు. మీరు ఇంకా ఎక్కువ ఫొటోస్ ఎక్కువ ఎడిటింగ్ మనం ఇంకా ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ఎలా అవసరం అప్పటిదాకా ముందు స్టార్టింగ్ కాబట్టి 7.0 పెట్టుకొని అది విండోస్ 7 పెట్టుకుంటే చాలు కాన్ఫిగరేషన్. నేను వాడేది అసలు మామూలు ఇంటర్ విండోస్ 10 వాడతాను. అంటే నాది ఇంకా డెవలప్మెంట్ కోసం నేను అది విండోస్ 10 అని సిసి అలా ఎక్కువ కాన్ఫిగరేషన్ కోసం నేను ఎక్కువ వాడతాను అనమాట. ఫొటోస్ నాకు ఎక్కువ వస్తాయి కాబట్టి ఆల్బమ్స్ నాకు వచ్చే ఫొటోస్ కూడా ఎక్కువ క్వాలిటీ ఇలాంటివి ఉంటాయి. వాడి ద్వారా నా కాన్ఫిగరేషన్ పెరుగుతుంది. మీరంతా చిన్న చిన్న ఫొటోస్ కాబట్టి మామూలుగా కాన్ఫిగరేషన్ అంత అవసరం లేదు. 25,000 to 30,000 వచ్చేస్తుంది మీ గురించి తీసుకున్నా కానీ. ఏదైనా మీ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అది 30,000 వచ్చేస్తుంది సిస్టమ్ కూడా. ఇంకా 7.0 ఇలాంటి CS3 కూడా దాంట్లో వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్న మా దగ్గర సిస్టమ్ లేదు, 25,000 డబ్బులు లేవు,
కానీ మా దగ్గర మీ కాలేజ్ అప్పుడు అప్పుడు కొనుక్కున్న ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి, ఆ ల్యాప్టాప్స్లో మేము నేర్చుకోవచ్చా లేకపోతే ల్యాప్టాప్ మీద వర్క్ చేయొచ్చా అని చాలామందికి డౌట్ అవుతుండదు అనమాట. సో చాలామంది ఎడిటర్స్ ఏంటంటే పెద్ద పెద్ద ఎడిటర్స్ కొంచెం చూపించడం కోసం మేము యాపిల్ మ్యాక్బుక్ వాడతాము లేకపోతే యాపిల్కి సంబంధించిన సిస్టమ్లు వాడతాము అని భయపడతా ఉంటారు. సో ఏంటంటే ఒకవేళ ల్యాప్టాప్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చా లేదా? ల్యాప్టాప్లో చేసుకోవచ్చు అని, కాకపోతే దాన్ని బట్టి మనం ఎక్కువ వాడతాం కాబట్టి అది హీట్ వస్తూ ఉంటుంది, మనం ఎక్కువ మూవ్ చేయలేము, మౌస్ కూడా ఎక్కువ మూవ్ చేయలేము. మన సిస్టమ్ ఉంటే మనకి ఫ్రీగా ఉంటుంది, అది అంతగా ఎక్కువ హీట్ కూడా రాదు అనమాట. అంటే మనం అంతా చేసుకుంటాం కాబట్టి మనం అంత ఫ్రీనెస్గా ఉంటుంది, మూవ్ అవుతూ ఉంటాయి చేతులు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. ల్యాప్టాప్ అనేది అంతగా మా తెలిసి అది మంచిది, ఎక్కువ తీసుకుంటే కాదు అనమాట, సిస్టమ్ వర్క్ చాలు. ఫుల్ టైమ్ ఎడిటింగ్ జాబ్ చేస్తున్నారా పార్ట్ టైం ఎడిటింగ్ జాబ్ చేస్తున్నారా అనేది ఇప్పుడు నేను తెలుసుకున్నాను. చాలామంది ఏంటంటే అన్న నేను కాలేజ్కి వెళ్తాను మార్నింగ్ ఈవినింగ్ పూట నాకు టైం ఉండేది, నేను ఎడిటింగ్ సాయంత్రం పూట చేసుకొని దాని మీద డబ్బులు సంపాదించుకోవచ్చా అని అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే అన్న నేను అసలు ఇంకేం లేదన్న ఎడిటింగ్ మీద డిపెండ్ అవుతాను, నా లైఫ్ మొత్తం ఎడిటింగే చేస్తున్నానంటే మీరు ఏం చెప్తారు? మీరు అసలు మీరు బేసిక్గా ఫుల్ టైం చేస్తున్నారా లేకపోతే పార్ట్ టైంగా చేస్తున్నారా? చాలామంది నేర్చుకుంటే చదువుకుంటా కూడా నేర్చుకోవచ్చు, ఇది చదువుకుని నేర్చుకున్నాక మనం ప్రాసెస్ చేసుకుంటూ ఉండొచ్చు. వేరే ఎవరైనా స్టూడియో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే మనం వాళ్ళ దగ్గర నేర్చుకుంటు పార్ట్ టైంగా వెళ్ళచ్చు, ఒక హాఫ్ డే కానీ అట్లా. నేను కూడా అట్లా నేర్చుకున్నోచ్చు. నేను ఇంకా ఫుల్ టైం దీని మీద ఆధారపడ్డా కాబట్టి ఇంకా నాది స్టడీస్ కూడా అయిపోయింది. స్టడీస్ అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఇంకా ఎక్కువ డిపెండ్ అయిపోయి దీని మీద వచ్చేసాను అనమాట. అది నేను నాది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కువ ఫుల్ డే ఉంటాను కాబట్టి నాకు వర్క్ చేస్తూ ఉంటే నాకు వస్తూ ఉండిద్ది అనమాట. అంటే పార్ట్ టైం చేసుకునేవారు అయితే కనుక చేసుకోవచ్చు, అది కూడా హాఫ్ డే చేసుకొని దాన్ని బట్టి మనం ఒక స్టూడియో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మనం ఏ చేసుకోవాలి దాన్ని బట్టి మనం వాళ్ళని అడిగితే చెప్తూ ఉంటారు. చెప్తే వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఎందుకంటే సీనియారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ మనకి బెనిఫిట్ అనమాట. మనం చేసుకుంటాం అంటే వాళ్ళని అడిగితే ఏదైనా చెప్తామారు, లేకపోతే మనం తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళినా కానీ వాళ్ళు చెప్తూ ఉంటారు. మనం పాఠం చేసుకోవచ్చు, ఎందుకంటే చిన్న చిన్న ఫొటోస్ కానీ ఏమైనా పాస్వర్డ్స్ కానీ ఏమన్నా ఆల్బమ్స్ ఇలాంటి రీకాపీస్ ఇలాంటివి ఉంటాయి, మనం చేసుకుంటా కూడా చదువుకుంటా చేసుకోవచ్చు. ఏది మీరు పార్ట్ టైం అనేది బెటరే, అంటే ఎక్కువ దీని మీదే మన ఇంకా చదువు ఇంకా స్టడీస్ ఏమి అవసరం లేదనుకుంటే అప్పుడు దీని మీద డిపెండ్ అయితే ఇంకా మనకి ఎక్కువ వర్క్ వస్తూ ఉంటుంది, వర్క్ నేర్చుకోవడం కూడా చాలా సులువు అవుతుంది అనమాట. సో ఇప్పుడు బేసిక్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అన్న ఇప్పుడు నేను ఎడిటింగ్ అయితే నేర్చుకుంటున్నాను, నాకు అసలు వర్క్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు నేను వేరే ఫోటోగ్రాఫర్స్ దగ్గరికి వెళ్తాను లేకపోతే వేరే స్టూడియోస్కి వెళ్తాను, సో నాకు వర్క్ ఎవరు ఇస్తారు? నాకు ఎవరో ఒకళ్ళు పని ఇస్తేనే కదా నేను పని చేయగలిగేది, నాకు పని అవ్వకపోతే ఎవరు ఇవ్వకుండా నేను వర్క్ ఎలా చేస్తాను అని అడుగుతాను, దానికి సమాధానం చెప్తాను. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే నా దగ్గర వర్క్ నేర్చుకుంటామంటే నువ్వు పార్ట్ టైం అంటే కుదరదు, నా దగ్గర ఫుల్ టైం అంటే నేను ఎక్కువ ఈ శాలరీ కూడా ఇవ్వను, మామూలు నేర్చుకుని స్టార్టింగ్ స్టేజే కాబట్టి చిన్న చిన్న నేర్పిస్తూ ఉంటాను అని చెప్పి అంటారు స్టూడియో వాళ్ళు. అంటే మనం తెలిసిన ఎక్కువ రిలేటివ్స్ కానీ ఏమన్నా మనకి ఎక్కువ తీసేవారు చిన్నప్పటి నుంచి ఎవరు తీస్తూ ఉంటారు కదా ఫోటోగ్రాఫర్లు, వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అడిగి మనం నేను చదువుకుంటా ఉన్నాను, నేను చదువుకున్నాను దాన్ని బట్టి నేను పార్ట్ టైం చేసుకోవాలనుకున్నాను అలా వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి చెప్తే మన పరిస్థితి మనం నేర్చుకోవచ్చు. వాళ్ళు హెల్ప్ చేసేవారు కొంతమంది ఉంటారు అన్నమాట, వాళ్ళ దగ్గర నేర్చుకుని చిన్న చిన్న ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ మనం ఇంట్రెస్ట్ని బట్టి మనం వెళ్ళి నేర్చుకుంటూ ఉండొచ్చు. దాన్ని బట్టి మీరు ఇంకా స్టూడియోని అప్రోచ్ అయ్యి ఒక స్టూడియోని ముందు కాంటాక్ట్ ఎక్కువ వాళ్ళ మీదే మనం వాళ్ళ వర్క్ చేస్తామని వాళ్ళ వర్క్ చేస్తామంటే వాళ్ళు ఇంకా మనకి ఇంకా నేర్పిస్తారన్నమాట, నేర్పిస్తాను మనం కూడా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎడిటింగ్ చేయాలి అని అనుకుంటే ఏదైనా స్టూడియోలో జాయిన్ అయ్యి అక్కడ ఎడిటింగ్ చేసుకోవాలా లేకపోతే ఇంట్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుని డబ్బులు సంపాదించచ్చా? ఒకవేళ సంపాదిస్తే ఎంత సంపాదించవచ్చు? ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే అంటే లాక్డౌన్ తర్వాత పరిస్థితులు అనేవి తీవ్రంగా మారినాయి. సో ఇప్పుడు కనుక వాళ్ళు డబ్బులు కెరియర్ మీద అంటే దీనిలో నుంచే నేను డబ్బు సంపాదించాలి నాకు దీనిలో నుంచే ఇల్లు గడవాలి అని అంటే అంత డబ్బు సంపాదించచ్చా? మీకు వీలైతే మీరు ఎంత సంపాదిస్తే సుమారుగా చెప్పండి. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అమౌంట్ స్టడీస్ అనేది వాళ్ళకి ఇబ్బంది బట్టి వాళ్ళు పార్ట్ టైం జాబ్ కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకుంటా నాకు ఇంట్లో కలవట్లేదు ఇట్లాంటి ఇబ్బందులు ఉంటా ఉంటాయి. వాళ్ళ మనం నేర్చుకుని ముందు నేర్చుకోవాలి. మనం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం శాలరీ జీతాల కోసం ముందు వర్క్ కోసం చూసుకోవాలి. ముందు వర్క్ వస్తే మీకు ఆటోమేటిక్గా ఇది ఏదైనా మీ వర్క్ ఇంప్రూవ్మెంట్ వస్తే కనుక
ఎవరైనా ఇస్తూ ఉంటారు. మీరు ఫస్ట్ శాలరీ గురించే వెళ్ళకూడదు, జీతం నా జీతం వస్తే నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను, నేర్చుకుంటా కూడా జీతం కావాలి అలా అనేది ఎవరు ఉండద్దు. దాన్ని బట్టి మనం ముందు వర్క్ వర్క్ కావాల్సి వర్క్ కోసం అయితే కనుక వెళ్ళండి, నేర్చుకుంటూ ఉండండి. ఆ తర్వాత మీకు వర్క్ ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దీ వాళ్ళే ఇంకా శాలరీ కానివ్వండి, మనం బయట ఫొటోస్ కస్టమర్స్ ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళు ఇస్తూ ఉంటారు వర్క్, మనం వర్క్ బాగుంటే ఇస్తారు. దాన్ని బట్టి మనం ముందు శాలరీ గురించి అడగకూడదు. ఇప్పుడు నేను స్టార్టింగ్ నాకు తక్కువ స్టడీస్ అయిపోయింది కాబట్టి నేను ఫస్ట్ ఫుల్ టైం ఉండేవాడిని, ఫుల్ టైం ఉన్నా కాబట్టి నేర్చుకున్నా కానీ తక్కువ శాలరీతో నేను ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాను. అది నా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వర్క్ నేర్చుకుంటూ వచ్చాను నేను. అది స్టార్టింగ్ మామూలు పాస్వర్డ్ తీయడం కానీ, ఫొటోస్ కటింగ్ చేయడం కానీ, ఏమైనా రికాపీస్ చేయడం కానీ, దాన్ని బట్టి మనం నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నా వర్క్ ఓన్గా చేసుకుంటూ వచ్చాను. ఒక చోట నుంచి ఇంకో చోటకి నేను పెరుగుతూ వచ్చాను కాబట్టి నాకు శాలరీ దాన్ని బట్టి ఇంకోళ్ళు పెంచుకుంటూ వచ్చారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటే కనుక మనకి అమౌంట్ కూడా అట్లా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ని బట్టి మనం నాకు వచ్చే శాలరీ కూడా నేను ఇప్పుడు నా ఇంటి అవసరాలు నేను తీర్చుకో నేను ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు వచ్చి 15,000 అట్లా వస్తుంది, అంటే 10,000 నేను వేరే చోట వర్క్ చేస్తాను, పార్ట్ టైం ఇంట్లో చేసుకుంటాను అన్నమాట. నా ఓన్గా సిస్టమ్ ఉంటుంది, ఇంట్లో చేసుకుంటూ ఉంటాను. దాన్ని బట్టి నాకు 5,000 ఇప్పుడు 5,000 వస్తూ ఉంటాయి స్టూడెంట్ బట్టి. అలాగా మీరు కూడా ముందు స్టార్టింగ్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎక్కువ మన శాలరీ దాని మీద బేసిక్ అవ్వకూడదు, శాలరీ వస్తేనే చేస్తానని. వర్క్ ముందు వర్క్ వస్తే ఏదైనా మనకి జీతం శాలరీ అయినా వాళ్ళనే ఇవ్వడానికి ఉంటుంది. ఇంకా మనం నేను కూడా అలాగే వచ్చా కాబట్టి ఎక్కువ ముందు వర్క్ మీద ఫోకస్ పెట్టండి. ఆ తర్వాత మీకు అమౌంట్ తండ్రి వాళ్ళే ఇస్తూ ఉంటారు, మనం స్టడీస్ కూడా చేసుకుంటూ మంచిగా చదువుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు ఒకవేళ కనుక ఎవరైనా కొత్తగా ఎడిటింగ్లోకి రావాలి అని అనుకుంటే, అంటే చాలామంది సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నారనమాట, వీళ్ళకి ఏంటంటే బేసిక్గా డౌట్ ఉండేది దీనిలోకి అసలు రావచ్చా రాకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా, ఉండొచ్చా ఉండకూడదా అనే డౌట్ అయితే ఉండేది. సో ఒకవేళ బిగినర్ ఇప్పుడు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఇప్పుడు వచ్చే వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? వచ్చేవాళ్ళు మనం నేర్చుకుంటా ఎక్కువ ఇంట్రెస్ట్, కరే ఫొటోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్, కొంతమందికి ఫోన్లోనే ఎడిటింగ్ చేసుకుంటూ ఉంటారు. అది ఎడిటింగ్ ఇంకా మనకి ఇంట్రెస్ట్ కలిగి ఎక్కువ దాని మీదే ఫోకస్ పెడదామని అనుకుంటే కనుక దీంట్లో రావచ్చు. బాగానే ఉంటుంది ఈ ఫోటోగ్రఫీ అనేది. ఎక్కువ చాలామంది రానోళ్ళు కూడా దీనిలో వచ్చేసి ఎక్కువ దాన్నే వాళ్ళు మామూలుగా కాంట్రాక్ట్ బేస్ మీద ఇట్లా చేస్తూ ఉంటారు. మనం ఫోటో వర్క్ వస్తే కనుక వర్క్ నేర్చుకొని మనం చేసుకోవచ్చు, ఇంకా బెటర్గా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గర పనిచేసే అవసరం కూడా ఉండదు, మనం ఇంట్లోనే ఓన్గా చేసుకుంటూ ఉండొచ్చు. ఓన్గా చేసుకొని మనమే డబ్బు సంపాదించుకోవచ్చు. అదిగా వేరే వాళ్ళ దగ్గర ఇది కాంట్రాక్ట్ బేస్ లాగా ఇట్లా మనం వర్క్ రాకపోయినా మనం చేసుకోవచ్చు, మన కమిషన్ ద్వారా వెళ్ళచ్చు. అలా మాత్రం మనం చేసుకుందాం అన్నా కానీ మనం గ్రోత్ అవ్వలేము. వర్క్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు, వర్క్ మనకి అంత అర్థం కాదు అన్నమాట. అర్థం కాదు మనకి. మనమైతే మన వర్క్ ముందు వస్తే మనం ఏదైనా వేరే వాళ్ళకి కస్టమర్కి చెప్పడానికైనా ఉంటుంది, మన తెలిసి తెలియకపోయినా అలా మాత్రం ఉండకూడదు. మామూలుగా మనకి వర్క్ వస్తే ఏదైనా చెప్పచ్చు, ఇట్లా చేసుకోవచ్చు, ఇట్లా బాగుంటుంది, ఇట్లా చేయొచ్చు అని మనం చెప్పేది కాబట్టి వాళ్ళు కూడా మనకి కస్టమర్లు పెరుగుతూ ఉంటారు. తెలుసుకున్నారు కదా, నేను మీకు తరఫున చాలా క్వశ్చన్స్ అయితే అడిగాను. కానీ బేసిక్గా ఏంటంటే ఎవరైనా బిగినర్స్ కానీ ఫోటోగ్రఫీ సంబంధించిన వాళ్ళు ఉంటే మాత్రం మీరు రెండు పడవల మీద కాళ్ళు అయితే ఇద్దామన్నమాట. అంటే ఫోటోగ్రఫీ నేనే చేయాలి, ఎడిటింగ్ నేనే చేసుకోవాలి, రెండు డబ్బులు నేనే సంపాదించుకోవాలని ఆ ప్యాషన్ అనేది ఆ ఫైర్ అనేది కొంతకాలం వరకు ఉంటుంది. తర్వాత మనం ఆటోమేటిక్గా ఏదో ఒక ఫీల్డ్కి పరిమితం అయితే అయిపోతాం అన్నమాట. సో దానికోసమే ఇలాంటి ఎడిటర్స్ అనే వాళ్ళు ఫామ్ అవుతూ వచ్చారన్నమాట. ఇలాంటి ఎడిటర్స్ చాలామంది అయితే ఉన్నారు. సో అంటే అందరికీ వర్క్ సమాంతరంగా వచ్చిద్దా అంటే ఒకరికి ఎక్కువ రావచ్చు, ఒకరికి తక్కువ రావచ్చు, డబ్బులు ఒక నెల ఎక్కువ రావచ్చు, ఒక నెల తక్కువ రావచ్చు అనమాట. సో అది సీజన్ బట్టి ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ 5,000 వచ్చింది 10,000 వచ్చింది అని అయితే అనుకోవద్దు. కానీ డబ్బులైతే వస్తే మీ కష్టాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఈ వీడియో చూసి డెసిషన్ తీసుకుంటే మాత్రం సో ఖచ్చితంగా మీరు దీని మీద గట్టిగా ఉండి దీనిలో నేను డబ్బు సంపాదించాలి, లేకపోతే వర్క్ నేర్చుకోవాలి, కొత్తగా ఏదైనా ట్రై చేయాలి, నా దగ్గర ప్యాషన్ ఉంది, కెరియర్ ఉంది, లేకపోతే నాకు సంబంధించింది బాగా క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి నేను దీంట్లో దూసుకెళ్ళగలనుకుంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనమాట. కాకపోతే ఆ ప్యాషన్ అనేది ఎంతకాలం ఉండేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో అందుకోసమే నేను ఈరోజు ఇంటర్వ్యూతో పెట్టానమాట. ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అంటే దిస్ ఇస్ రాజు సైనింగ్ ఆఫ్.